24 న్యూస్. పెళ్లి చూపులు సినిమాతో దర్శకుడిగా తరుణ్ భాస్కర్ మంచి విజయం సాధించాడు. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది అంటూ మరో హిట్ కొట్టాడు. వరుసగా యువతిని అట్రాక్ట్ చేస్తూ రెండు హిట్స్ కొట్టాడు. ఆ తర్వాత తన మూడో సినిమాకి మాత్రం చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఈ మధ్యలో రచయితగా, హీరోగా, యాంకర్ గా, యాక్టర్ గా, ఎడిటర్ గా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు తరుణ్. కానీ యూత్ లో తరుణ్ భాస్కర్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో తరుణ్ దర్శకుడిగా నెక్స్ట్ సినిమా ఎప్పుడు చేస్తాడా అని ఎదురు చూస్తున్నారు. చాలా మంది ఈ నగరానికి ఏమైంది 2 తీస్తే బాగుంటుందని కూడా అనుకుంటున్నారు. మొత్తానికి తరుణ్ భాస్కర్ తన మూడో సినిమాని ప్రకటించారు. గురువారం రాత్రి తన మూడో సినిమా టైటిల్ ని అనౌన్స్ చేశాడు. తరుణ్ భాస్కర్ మూడో సినిమాగా కీడా కోలా అనే టైటిల్ తో రానున్నాడు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో ఎవరు నటిస్తున్నారనేది ఇంకా ప్రకటించలేదు. టైటిల్ పోస్టర్ లో ఓ కూల్ డ్రింక్ బాటిల్ మూత, కూల్ డ్రింక్, ఓ బొత్తింక ఉండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వచ్చే ఏడాది ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీంతో తరుణ్ భాస్కర్ అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.